नमस्ते श्री सत्य न्यूज़ को स्वागत नी शरत मीकोसम नेनु पनी चेसा मीरु ना कोसम पनी चेस्तारंटेने रानुन्न एन्निकल्लो ओंगोलु नुंडि पोटी चेस्तानानी एम्मेल्ये बालिनेनी श्रीनिवास रेड्डी स्पष्टं चेशारु। ఒంగోలు జరిగిన ఓ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో బాలినేని చేసిన ప్రసంగం వైసీపీ శ్రేణులను ఆవేదనకు గురిచేసింది। నా కుమారుడిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు। రాష్ట్రంలో తిరిగి వైసీపీ పార్టీ అధికారంలోకి రావాలని నా కుమారుడు తపిస్తాడని బాలినేని వివరించారు। తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే మాటనే జీర్ణించుకోలేకపోయారని జగనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని తపిస్తుంటాడని అలాంటి వారి మీద ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు। వచ్చే ఎన్నికల్లో ఒక కులం రోడ్డు మీదకి వచ్చి పనిచేస్తుందని అదే తరహాలో మీరందరూ పనిచేస్తారంటేనే నేను పోటీ చేస్తానన్నారు। నేను నియోజకవర్గం మార్తానని పార్టీ మార్తానని చేసే ప్రచారాలు రాజకీయ పట్ల విరక్తి కలిగిస్తున్నాయని అన్నారు। నేను నియోజకవర్గం మార్తానని పార్టీ మార్తానని చేసే ప్రచారాలు రాజకీయాల పట్ల విరక్తి కలిగిస్తున్నాయని అన్నారు। తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలా వద్దా అని మీమాంసలో ఉన్నానన్నారు। నేను కార్యకర్తల కోసం ఇంత చేస్తున్నా కనీసం ఓటర్ల జాబితాను పరిశీలించడం కూడా చేయని పరిస్థితుల్లో కొంతమంది నాయకులు ఉన్నారంటే తనకు ఎంతో బాధ వేస్తుందని తెలిపారు। నేను 5 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు మంత్రిగా పని చేశానని ఇంకా అనుభవించాలనే ఆశ ఏమీ లేదన్నారు। ఒంగోలు నియోజకవర్గంలో ఒక పైసా ఆశించకుండా పని చేశానని రాజకీయాల్లో కొంత సంపాదించానేమో కానీ ఈనాటికి అప్పులు చేసి రాజకీయాలు చేస్తున్నానని తెలిపారు। ఒక మంచి వ్యక్తిగా తప్పుకుంటే బాగుంటుందనే ఆలోచన ప్రస్తుత పరిస్థితుల్లో కలుగుతుందన్నారు। అనంతరం అదే కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ గంగారు సుజాత కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నియోజకవర్గంలోనే ఉండాలని ఆయన విజయం కోసం రోడ్డేకి పని చేసేందుకు వెనుకాడబోమని తెలిపారు। రాజకీయాలు చూశాను గత 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఈసారి ఎమ్మెల్యే అయ్యాను కానీ ఈసారి అంటే ఎప్పుడు లేని విధంగా ఈసారి ఇరిటేషన్ వస్తుంది రాజకీయాలంటే అంటే ఉన్న వాస్తవం చెప్తా ఉన్నా ఎందుకు ఇరిటేషన్ వస్తుందంటే లేని అన్ని కూడా ఏదో మాట్లాడటం చెప్పటం లేకపోతే కొడుకు మీద మాట్లాడటం ఎంత ఇదంటే నాకు ఒక ఉదాహరణ చెప్తా ఆ కొడుకు జగన్ అంటే ఎంత ఇష్టం అంటే మొన్న నేను చూసా ఈ తెలంగాణ ఎలక్షన్లో నాకు తీరిక కనిపిస్తుంది కాంగ్రెస్ వస్తుందని మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తుంటే రాజకీయాలు కొత్తగా అయితే నేను అనుకుంటున్నా కొడుకుని ఎందుకు వీడిని ఇంకా రాజకీయాలు తెద్దామా వద్దా అని ఆలోచన వచ్చే పరిస్థితి వచ్చింది నిజంగా ఎందుకంటే అసలు వాడికి ఏ సంబంధం లేకుండా అన్ని మీద వాడి మీద బోజరటం ఏందో అసలుకి మాకు ఫ్యామిలీకే ఇరిటేషన్ వేస్తూ ఉంది అదేమంటే వాసు చూడు బాధపడుతున్నారంటారు ఇవన్నీ నేను పొద్దు నేను చెప్పలేను కానీ ఈ రాజకీయాలు ఒకటైతే చెప్తున్నా రేపు ఎలక్షన్స్లో అంటే ఈసారి ఎట్లుంటుంది అంటే ఎలక్షన్ ఒక కులం అనేది రోడ్డు మీదకి వచ్చి పనిచేస్తారు అవతల వాళ్ళు దానికి మనం అందరం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది మీరు అందరూ ఎదుర్కొంటారంటే నేను పోటీ చేస్తా మీకు నేనైతే ఎక్కడ కూడా తప్పు చేయను మీకోసమే పనిచేస్తాను తప్ప నా కోసం నేను ఎప్పుడు పని చేయను కూడా తెలియజేసుకుంటానా మీరందరూ హార్ట్ఫుల్గా పనిచేస్తారంటేనే నేను పోటీ చేస్తాను ఒక రకాలు చెప్తాడు ఒకరైనా గిద్దలు పోతారంటాడు ఒకరైనా పార్టీ మారుతారంటారు నాకు ఇవన్నీ పెద్ద పెద్ద ఇరిటేషన్ అయిపోయింది ఖచ్చితంగా నేను ఒంగోలు చేస్తే ఒంగోలు పోటీ చేస్తా మీ అందరు అన్నదన్నులు ఉంటేనే పోటీ చేస్తా ఖచ్చితంగా నా మనిషి వాసు అనుకోని మీరు కష్టపడి పనిచేయాలా అనే నమ్మకం మీరు నాకు ఇస్తేనే తప్ప పోటీ చేయను ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఒక పక్క రకరకాలుగా ఉన్నాయి ఎంత డబ్బు అనేది సెకండరీ అది డబ్బు పెట్టకపోవటం అంటే అదో సరే కానీ మీరందరూ పోటీకి హార్ట్ఫుల్గా రోడ్డు మీదకి వచ్చే వాళ్ళు ఎట్టయితే వస్తారో అట్లా వచ్చి మనం పనిచేసే బాధ్యత మీరు తీసుకుంటారంటేనే నేను ఎందుకంటే ఏం చెప్తున్నానంటే నేను చూశాను నేను ఒక గత నెలలో నుంచి చూస్తున్నాను కార్పొరేట్ అందరికీ అన్నీ చెప్తా ఉన్నాం అలాగే డివిజన్ అందరికీ చెప్తున్నాం ఓటర్ లిస్ట్ కూడా సరిగ్గా వెరిఫై చేయకపోవటం చేయలేకపోతానంటే
నేనే తప్పు చేశానబ్బా నేను ఎవరికి వచ్చినా నేను చేస్తున్నాను కదా ఇది నా కోసం బుద్ధిగలు చేయలేకపోతున్నారే అనే బాధ ఆ బాధ నాకు ఉంది మీరు అందరూ కలిసి చేస్తారంటేనే నేను పోటీ చేస్తా లేకపోతే నేను చేయను ఎందుకంటే ఒక మంచి వ్యక్తిగా మంచిగా ఉండి బయటికి తప్పునా అనే ఆలోచన ఉంది కానీ ఎందుకంటే అందరూ కూడా మీరు గట్టిగా చేస్తారంటేనే నేను పోటీ చేస్తాను నేను జగన్ కూడా చెప్పాను ఆల్రెడీ ఒక పక్క చెప్తున్నాను ఇళ్ళ పట్టాలు ఇవ్వకపోతే పోటీ చేయను కూడా చెప్పాను ఖచ్చితంగా ఇళ్ళ పట్టాలు అయితే ఇస్తున్నాను కాబట్టి ఆ ప్రాబ్లం లేదు మీరందరూ నాకు సహకరిస్తారంటే చేస్తాను తప్ప నాకేమి ఆల్రెడీ 5 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు మంత్రి చేశా ఎందుకంటే నాకు పోయే నా పోయేది ఏమంటాడు వాడు ఆస్తులు పోతాయి తప్పితే నాకు వేద పోయేది ఏం లేదు నేను సంపాదించేది లేదు ఉన్నదే ఒకవేళ నేనంటే నేనేదో చాలా నీతివంతుడిని ఎక్కడ కూడా డబ్బులు తీసుకున్నాను కూడా నేను చెప్పను అది కూడా ఒంగోలు నియోజకవర్గం సంబంధించి ఎక్కడ నేను ఒక తప్పు చేయలే నాకు ఉన్న డబ్బుల్లో కంటే నేను అప్పులు చేసి రాజకీయం చేస్తున్నాను తప్ప మరి ఏం నిన్ను ఖర్చు పెడుతున్నాడు ఎంత సంపాదించాడు ఒక వెయ్యి కూడా సంపాదించాడా అనే ఆలోచన ఉంది ఎలక్షన్కి పోయిన ఎలక్షన్కి ఏ డబ్బులు పెట్టాడు మరి మీకు డబ్బులు పెట్టాడు నేను సంపాదించుంటే 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంపాదించుంటే ఆయన చేత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు కానీ ఒకటే చెప్తున్నా మీకోసం నేను పనిచేసిన నా కోసం మీరు పనిచేస్తారంటేనే నేను నిలబడతా మాసన్న చాలా బరువైన మనసుతో వారి యొక్క బాధని ఈ మధ్య పదే పదే చెప్పడం జరుగుతుంది మరొకసారి మరి వారిని బాధ పెట్టకుండా ఎందుకంటే మనం అందరం అభిమానులమే ఇక్కడికి వచ్చిన అందరం అక్కడ అభిమానులు ఇంకా అసలు మన యొక్క జిల్లాలోనే అందరికీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితే ఈయనకి జిల్లా అంతా కూడా అభిమానులు ఉన్నారు కాకపోతే ఏంటంటే మరి ఏం జరుగుతుందో ఏమో కానీ మరి వారి బాధకి అయితే మనం కారకులు అవుతున్నాం కాబట్టి మరొకసారి ఎందుకంటే లాస్ట్ మనం 5 సంవత్సరాలు ఓడిపోయినప్పుడు ఎంత కష్టపడి ఎలా తిరిగి ఉన్నామో ఇందులో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది మరి ఏమైంది ఆ కష్టం ఆ పట్టుదల అంతే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు మనలో మనం ఒక ఈచులాడుకుంటూ ఒకరి మీద ఒకరు చాటు చెప్పుకుంటూ అసలు ఉన్న విషయాన్ని వారి దృష్టికి తీసుకురాకుండా వాళ్ళని అయితే మసిపూసి మారినగా చేయడం అనేది కరెక్ట్ కాదు ఈ టైంలో ఏదైనా బయట పరిస్థితి అయితే మనకు తెలుస్తున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా మనము ఎలా చేయాలి మనకి వెళ్ళిపోకటే మన కళ్ళ ముందు కనిపించాలి తప్ప మిగతా విషయాలన్నీ కూడా మన ముందుకి ఏమి రాకూడదు ఎందుకంటే మనము ఒక మంచి నాయకుడు మనకి వారి యొక్క బాధ అనేది అసలు మన నియోజకవర్గానికి మంచిది కాదు కాబట్టి మరి మీరు అందరూ కూడా నాతో సహా అందరం కూడా కష్టపడి అన్నం మీ వెంట మేము ఉన్నాము ఎప్పటికీ కూడా మీ వెంట మేము ఉంటామని యొక్క భరోసాన్ని యొక్క క్లాస్ ద్వారా తెలియజేస్తాను వాసన్న ఇట్లా బాధపడడం అనేది చాలా బాధగా ఉంది అన్న మీకు తెలియదేమో మీ తర్వాతే నన్న ప్రకాశం జిల్లాలో ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మీకు పోటీ ఎవరు రారన్న ఎన్ని కమిటీస్ వచ్చినా ఎన్ని వచ్చినా కూడా మిమ్మల్ని ఎదుర్కొనేవాడు ఎవరు లేరన్న ఎందుకంటే జనం మనసులో మీరున్నారన్న వాళ్ళ గుండెల్లో మీరున్నారు ఎవరో ఏదో అంటున్నారు ఏదేదో చెప్తున్నారన్న నేను చెప్తున్నానన్న మీకు మా బండబిడ్డలో నేను ముందు నిల్చోని ఎన్ని కమిటీలు వచ్చినా ఎంతమంది ఉన్నా కూడా అన్న మీకు నేను నిల్చోని మీకు మెజారిటీ తెప్పిస్తాము మీకు అండగా మేము ఉంటానన్న బండమిట్లోని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నానన్న ఎందుకంటే మీలాంటి వ్యక్తి ఉన్నానన్న ముందు మనకి మీకు లాంటి వ్యక్తి కావాలి కాబట్టి మీరు మీకు మీ మటుకు బండమిట్టల మటుకు నేను గ్యారంటీగా మీకు ముందుంటానన్న నేను అని నేను చెప్తున్నానన్న మదిపాడు మండలం మల్లవరంలోని కందుల ఓబులరెడ్డి జలాశయానికి చెందిన 2వ గేటు అడుగు భాగం శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది. ఇప్పటికే గతంలో 3వ గేటు కొట్టుకుపోయి 7 ఏళ్లు గడిచినా దాని స్థానంలో కొత్తది ఏర్పాటు చేయలేదు. మిగిలిన గేట్లు మరమ్మతులు పనులకు నోచుకోలేదు. మిచాంగు తుఫాను ప్రభావంతో ఎగువ నుండి నీటి ప్రవాహం పెరగటంతో శుక్రవారం రాత్రి 8:45 ప్రాంతంలో 2వ నంబర్ గేటు విరిగి కొట్టుకుపోయింది. ప్రాజెక్టులో నీళ్లన్నీ వృధాగా సముద్రం పారవుతున్నాయి. గుండ్లకమ్మ జలాశయం కింద కుడి ఎడమ కాలువల పరిధిలో 80,000 ఎకరాల ఆయకట్టు ఉంది. రిజర్వాయర్లో చేపల వేటతో 2,000కు పైగా మత్స్యకార కుటుంబాలు బతుకుతున్నాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న జలాశయం గురించి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో సాగు త్రాగునీటికి ఉపయోగపడాల్సిన నీరు వృధాగా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుండ్లకమ్మ జలాశయం పూర్తి సామర్థ్యం 3.8 టీఎంసీలు. గత ఏడాది ఆగస్టులో 3వ గేటు కొట్టుకుపోయే నాటికి జలాశయంలో 3 టీఎంసీల నీళ్లున్నాయి. గేటు కొట్టుకుపోవడంతో
1.5 TMC समुद्र की वृद्धा पोयाई गेट मरम्मत मोत्तम जलाशय खाली चेयालनी इंजनीरिंग अधिकारुलु सूचिंचारु तात्कालिकंगा मरम्मत्तुलु चेसिन तर्वात जलाशयंलो निल्वनु 1.7 TMC परिमितं चेशारु मिचोंग तुफानुकु मुंदु जलाशयंलो 1.3 TMC उन्नायि తుఫాను నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో ఎక్కువగా రావడంతో జలాశయంలోకి 2.5 TMC నీరు చేరింది. రెండు గేట్లు ఎత్తి కొంత నీరు దిగువకు వదిలారు. ఉధృతి తగ్గిందనుకొని తిరిగి మూసేశారు. పై నుంచి ప్రవాహం ఎక్కువ కావడంతో మరమ్మతులకు నోచుకోక తుప్పు పట్టి ఉన్న రెండో గేటులోని అడుగు భాగం కొంత శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది. శుక్రవారం రాత్రి వరకు 1.5 TMC నీళ్లు సముద్రంలోకి వృద్ధగా పోయాయి. గేటు కొట్టుకుపోయిందని తెలిసి స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వరద నీరు దిగువకు పెద్ద ఎత్తున వస్తుండడంతో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ తాజాగా ఆయా గ్రామాల్లో దండోరా వేయించారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగనన్నే విద్యుత్ అభివృద్ధి పనులు ఒంగోలు నియోజకవర్గంలో జరిగాయని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని 27వ డివిజన్ శ్రీగిరికొండపై 3311 KV సబ్స్టేషన్ను ప్రారంభించారు. ఒంగోలు కొత్తపట్నం మండలంలోని విద్యుత్ లైన్లు సబ్స్టేషన్లు అండర్ కేబుల్ అభివృద్ధి పనులు 169 కోట్లతో చేపట్టినట్లు బాలినేని తెలిపారు. కొత్తపట్నం మండలం సముద్ర తీరంలో ఉన్న లైన్లు అన్నీ మార్చి కొత్త లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నగరంలో ఎప్పటి నుండో ఉన్న హైటెన్షన్ వైర్ వల్ల ఎంతోమంది చనిపోయారని హైటెన్షన్ వైర్లను అండర్ కేబుల్గా మార్చడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో ఎక్కడా విద్యుత్తు సమస్యకు అంతరాయం కలగకుండా కొత్త స్తంభాలు విద్యుత్ వైర్లను వేయడం జరిగిందన్నారు. మరికొన్ని సబ్స్టేషన్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు బాలినేని తెలిపారు. గొప్పలు చెప్పుకునే అలవాటు మాకు లేదని అన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం ధారయతాంధ్ర అయం మహోత్ మహోత్ శ్రీగిరి కాలనీ దగ్గర సంబంధించి 33/11 సబ్స్టేషన్ ఈరోజు ప్రారంభించుకున్నాం. ఇది కొద్దిగా ఆలస్యమైంది. ముఖ్యంగా సైట్ విషయంలో ప్రాబ్లం వచ్చి ఆలస్యం అవటం అనేది
ఒంగోల్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి దాదాపు కాదు 169 కోట్లు ఒక ఒంగోల్ కాన్స్టిట్యూన్సీలో ఎలక్ట్రికల్ సంబంధించి 169 కోట్లు ఈ రోజు పెట్టడం జరిగింది. ఏ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాలు విద్యుత్ సంబంధించి ఒంగోల్లో జరిగిందని కూడా నేను గర్వంగా తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఒంగోలు సంబంధించినటువంటి ఈ సబ్స్టేషన్లు కానీ మరి కొత్తపట్నం మండలంలో ఒంగోలు మండలంలో ఆ లైన్లు ఎందుకంటే సముద్ర తీరంలో ఉన్నటువంటి కొత్తపట్నం మండలంలో లైన్లన్నీ కూడా మార్చి మరి అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే ఒంగోలులో ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉన్నటువంటి ట్రాన్స్కోకు సంబంధించినటువంటి హై టెన్షన్ లైన్ చాలామంది చనిపోయారు దానివల్ల. దాన్ని చేసేదానికోసం దాదాపు 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము అండర్గ్రౌండ్ దాన్ని తీసేసి హై టెన్షన్ లైన్ తీసేసి అండర్గ్రౌండ్ లైన్ వేయటం జరిగింది. అది ఎక్కడ కూడా చరిత్రలో జరగలేదు. మరి ఒంగోలులోనే జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒంగోలు సంబంధించినటువంటి ఇంకా చాలా కార్యక్రమాలు ఎక్కడ పోల్స్ అడిగితే అక్కడ ఇస్తున్నాం, ఎక్కడ కరెంటు ప్రాబ్లం అనే ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేసే కార్యక్రమం చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అట్లానే ఇండోర్ సబ్స్టేషన్ కూడా ఒంగోలులో మన రవిశంకర్ మాల్ దగ్గర పెట్టడం జరిగింది. అలాగే ఇంకా కూడా 2 సబ్స్టేషన్లు క్లౌపేటలో కూడా ఇండోర్ సబ్స్టేషను మొన్ననే ప్రారంభించాం, శంకుస్థాపన చేశాం, భూమి పూజ చేశాం. మంగమ్మ కాలేజ్ దగ్గర కూడా వాళ్ళ దగ్గర కూడా సైట్ కూడా మొన్న మాట్లాడి చేయడం జరిగింది. అది కూడా శంకుస్థాపన చేసి స్టార్ట్ చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. టిట్కో హౌసెస్ దగ్గర అక్కడ కూడా సబ్స్టేషను శాంక్షన్ అయింది. అక్కడ కూడా ఈ వారంలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది, ప్రారంభించడం అంటే శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఎన్నో మరి ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ డెవలప్ చేసాం, ఈ డెవలప్ చేసాం, డబ్బాలు కొట్టుకుని పొద్దు ఊపిరి ఎక్కడ పోయినా డబ్బాలు కొట్టుకోవడం చేత కాదు. మాకు ఒకటే చెప్తున్నాం, ప్రజలకు అవసరమైన మట్టుకట్టి తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కొన్ని పత్రికల్లో ఎర్రజల్ల స్థలంపై కోర్టు మైనింగ్ శాఖకు ఇచ్చిన లీజ్ రద్దు చేసిందని రావటం హాస్యాస్పదమన్నారు. రద్దు చేసిన ఆర్డర్ కాపీ ఉంటే మాకు ఇస్తే పేదలకు అక్కడే స్థలాలు ఇస్తామన్నారు. ఈ నెల 20వ తేదీ లోపల రైతులకు డబ్బులు చెల్లించి భూములు తీసుకోవడం జరుగుతుందన్నారు. త్వరలో పేదలకు ఇళ్ల పట్టాలు అందజేస్తానన్నారు. ఈ మధ్య ఒక పేపర్లో ఎర్రజల్ల పొలం దానికి సంబంధించి తీసేశారు, మైనింగ్ తీసేశారు, హౌస్ సైట్ ఇవ్వచ్చు అని చెప్పి జడ్జిమెంట్ వచ్చిందని చెప్పి ఒక పేపర్లో రాయటం జరిగింది. అంటే వాళ్ళు ఏం చదివి రాశారో మాకైతే తెలియదు, కానీ ఒకవేళ నిజంగా ఆ జడ్జిమెంట్ ఇస్తే మాకు ఇస్తే మాకు చూపిస్తే మేము సంతోషంగా ఆడ పట్టాలిస్తాం. అది కరెక్ట్ కాదు, వాళ్ళు వేసింది కరెక్ట్ కాదు. ఏమైనా కానీ ఒకటే చెప్పాను, ఇళ్ళ హౌస్ సైట్స్ ఇస్తేనే పోటీ చేస్తాను చెప్పి అదే స్టిక్ ఆన్లో ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఈ నెలాఖరులో మొన్న కూడా సీఎం కనుక మాట్లాడటం జరిగింది. 15వ తేదీ 20వ తేదీ లోపల వాళ్ళకి రైతులకు డబ్బులు వేయటం జరుగుతుంది. అక్కడ లెవెలింగ్ చేసి సీఎం గారు ప్రోగ్రామ్ పెట్టి హౌస్ సైట్స్ ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఏదైతే మాట్లాడో అదే స్టాండ్ మీద ఉంటామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కొంతమంది అతను ప్రతిపక్ష వాళ్ళు పట్టాలు ఇవ్వరని చెప్పి రకరకాల ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఎంత ప్రచారం చేస్తే మాకు అంత అడ్వాంటేజ్, ఎందుకంటే మేము ఇస్తాం కాబట్టి మాకు అదే అడ్వాంటేజ్. వాళ్ళు ఎన్ని ప్రచారం చేసుకుంటే మాకు అంత ఇదవుతుంది. కొత్తపట్నం మండలంలో మోటుమాల విలేజ్లో మేము పట్టాలు ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉన్నటువంటి ఉప్పు కొట్టాలకు సంబంధించినటువంటి పట్టాలకు సంబంధించి మేము పట్టాలు ఇస్తుంటే అవి ఫేక్ పట్టాలని చెప్తాం. అంటే ఆర్డీఓ వాళ్ళు వీళ్ళందరూ కలెక్టరు అందరూ వచ్చి ఇచ్చే పట్టాలు ఫేక్ పట్టాలంటే
ఇంకా ఇతను అతను మనిషి ఎట్లా మాట్లాడాలా వీళ్ళతోటి. నేను చెప్తున్నా అవి ఫేక్ పట్టాలైతే ప్రజలకు న్యాస్ రాసి అది నిజమైన పట్ట నిజమైన పట్టాలైతే నిజం అది ఫేక్ పట్టాలైతే నేను నా ఆస్తి రాసిస్తా, అది నిజమైన పట్టాలైతే నీ ఆస్తి ప్రజలకు రాసి, లేకపోతే నా ప్రజలకు రాసిస్తా. ఇంత దుర్మార్గంగా ప్రజలను మోసం చేసి ఎంత నాటకాలు ఆడతాడు. అక్కడ ఆ బ్రిడ్జ్లు కొత్తపట్నం పోయే బ్రిడ్జ్ ఉన్న కాంట్రాక్టర్ని వాడి చేతిలో పెట్టుకొని ఆడతాడు, ఎన్ని చేస్తాడు, ఎన్ని చేసినా కానీ అక్కడ బ్రిడ్జ్ ఓపెన్ చేస్తాం కరెక్ట్. మరి మొట్టమొదటి 13వ తేదీ పట్టాలు ఇస్తున్నాం, అక్కడ అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయని కూడా తెలియజేసుకుంటున్నాం. ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని మోసాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా చేస్తామని కూడా తెలియజేసుకుంటాం. గుండ్లకమ్మ డ్యాం గేట్లు కొట్టుకుపోవటం దురదృష్టకరమని ఇప్పటికే ఈ విషయాన్ని నీటిపారుదల శాఖ మంత్రికి తెలియజేయటం జరిగిందన్నారు. త్వరలో టెండర్లు పిలిచి గేట్లు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడి సుజాత, విద్యుత్ శాఖ ఎస్సీ సత్యనారాయణ, డిఈ కట్టా వెంకటేశ్వర్లు, ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ జిల్లెలమూడి రమాదేవి, డిప్యూటీ మేయర్ వెల్లనాటి మాధవరావు, కార్పొరేటర్ జడా వెంకటేష్ పాల్గొన్నారు. గేటు విషయంలో మొన్న కూడా నేను మినిస్ట్రీకి ఫోన్ చేశాను, దానికి కాంట్రాక్టర్ రాలేదని చెప్పి మేము టెండర్స్ పిలిచాము కానీ కాంట్రాక్టర్ రాలేదని చెప్పి మినిస్టర్ మాట్లాడాడు. అది అది చేసినటువంటి పరిస్థితులు మళ్ళీ ముఖ్యమంత్రి గారితో వివరించి దానికి సంబంధించినటువంటి అన్ని గేట్లు అన్నీ కూడా మళ్ళీ టెండర్స్కు క్లోజ్ చేసి ఒక కాంట్రాక్ట్ చేత పని చేపించే కార్యక్రమం చేపిస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది నీళ్లు అట్లా పోవటం అనేది, గేట్లు పోవటం అనేది చాలా బాధకరమైన విషయం. దీని మీద సీరియస్గా సీఎం గారు చర్యలు చేపట్టాలని కూడా నేను కోరుకుంటున్నాను, చేస్తున్నా. ఎందుకంటే ప్రజలకి కోసం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసి రైతుల కోసం చేసినటువంటి ప్రాజెక్ట్ని మనం అట్లా వదిలిపెట్టడం అనేది సరిగ్గా చేయకపోవటం నిజంగా తప్పేది. సీఎం గారు పదే పదే చెప్తున్నారు కానీ వీళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల ఈరోజు ప్రజలు నష్టపోవటం నిజంగా బాధాకరమైన విషయం. దాని గురించి నేను కూడా ఖండిస్తాను. మిచ్చంగు తుఫాన్ ప్రభావంతో పంట కోల్పోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు రాబట్టేందుకు రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులందరూ సమిష్టిగా పనిచేస్తామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఎంపీ కార్యాలయంలో మాగుంట మీడియాతో మాట్లాడారు. అకాల వర్షాలకు ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాలతో పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాలలో రైతులు సాగు చేసిన పంటలు కోల్పోయి నానా ఇబ్బందుల్లో ఉన్నారని ఎంపీ అన్నారు. నష్టాలు స్వయంగా పరిశీలించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3,000 కోట్ల రూపాయలు సహాయం కావాలని కేంద్రానికి ప్రాథమికంగా నివేదికలు అందించడం జరిగిందన్నారు. ఎంపీలు అందరూ కలిసి కేంద్ర వ్యవసాయ, హోంశాఖ మంత్రులను కలిసి విపత్తుల నిధుల నుండి సహాయం చేసేలా పనిచేస్తామన్నారు. అకాల వర్షాలు అనేది రావడం అంటే ఈ మిచాంగ్ తుఫాను బీభత్సం అనేది చూసాం మనం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే కేంద్రీకమైంది, అంటే మన ప్రాంతాల్లో చూసుకున్నప్పుడు నెల్లూరు, ఆ తర్వాత ప్రకాశం, బాపట్ల జిల్లా, ఇంకా పైకి కొంచెం కృష్ణా జిల్లా అనేది కూడా ఈ తుఫాను కారణంగా చాలా నష్టాలు జరిగాయి. పంట అనేది అయితే చాలా హృదయ వితారకంగా ఉంటుంది ఆ రైతులు ఆవేదన చూస్తున్నప్పుడు. మిర్చి పంట, అక్కడక్కడ వరి, పొగాకు పంట, ఇంకా వేరుశనగ, ఇవన్నీ కూడా చాలా నష్టాలు జరిగాయి. ఈ నష్టాలకి గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవన్నీ కూడా పర్యవేక్షించి ప్రాథమిక రిపోర్టు కేంద్రాన్ని కూడా పంపించి మాకు ఎక్కువగా కూడా సాయం కావాలి ఉన్నప్పుడు దాదాపు 3,000 కోట్ల రూపాయలు అనేది మెరిస్తే మా రైతులందరూ కూడా కొంత బయటపడేదానికి కూడా మార్గం ఉంటుంది అనేది వారు తెలిపిన మేరకుండా కేంద్ర బృందాలందరూ ఇక్కడికి కూడా ఆంధ్రప్రదేశ్ కూడా రాబోతున్నారు. మేము ఎంపీలు కూడా దీని గురించి కూడా చర్చించుకుంటూ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, పార్లమెంట్లో కూడా ప్రస్తావన చేయడం కూడా జరిగింది. ప్రత్యేకంగా పైవారం కూడా అందరూ పార్లమెంట్ మెంబర్లందరూ కూడా కలిసి రైతులు వారి బాధ అనేది అగ్రికల్చర్, హార్టికల్చర్, కమర్షియల్ క్రాప్స్ అన్నీ కూడా అన్ని ఇబ్బందులు వీటన్నిటిని ఆదుకునే దాని కొరకు గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే పదే పదే అధికారులతో కూడా చర్చ చేసి కేంద్రానికి నివేదనలు కూడా పంపించడం కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఢిల్లీలో మేము ఎంపీలు కూడా గట్టిగా కృషి చేసి
రైతుల్ని ఆదుకునే దాని కొరకు మా వంతు కృషిగా కూడా ప్రయత్నం చేయిస్తాం. మద్యం తాగి వచ్చి భార్యను కొట్టాడని నిద్రపోతున్న భర్తను హత్య చేసిన సంఘటన ఒంగోలు సీతారాంపురంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సంతనూతరపాడు గ్రామానికి చెందిన దర్శి మల్లికార్జున అనే 28 సంవత్సరాల యువకుడు, మద్దిరాలపాడుకు చెందిన అశ్విని అనే మహిళతో 12 సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వారికి 2 పిల్లలు ఉన్నారని తెలిపారు. భార్య అశ్విని సంతనూతలపాడు సచివాలయంలో పనిచేస్తుందని, 2 నెలల కిందట సంతనూతలపాడు నుంచి ఒంగోలు సీతారాంపురంలో అద్దెకిల్లు తీసుకుని నివాసం ఉంటున్నట్లు స్థానికులు చెప్పారు. శుక్రవారం రాత్రి మల్లికార్జునరావు పూర్తిగా మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్యాభర్తలు ఇరువురు గొడవ పడ్డారు. భర్త నిద్రపోయే సమయంలో భార్య అశ్విని హత్య చేసినట్లు ఒప్పుకొని వంటను పోలీస్ స్టేషన్లో శనివారం ఉదయం లొంగిపోయినట్లు సచివాలయం మహిళా పోలీస్ ద్వారా తెలిసింది. జరిగిన సంఘటనపై వంటను పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగింది ఊరకు మామూలుగా మీకు తెలిసిన సమాచారం వరకు చెప్పండి. నాకు 6:30 అటు 6:30కి నాని ఫోన్ చేశాడు. నాని అబ్బాయి ఫోన్ చేసి, అన్న బాబాయ్ అశ్విని మా ఇంటికి వచ్చింది, ఇట్లా మల్లిగాడిని చంపేశాను, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను అన్నాడు. అది నిజంగా పోతుంది అంత కొద్ది వాడే పోయిందంటే, అన్న నాకు తెలియదు అన్న, నేను బాగాలేను అన్నాడు. అప్పుడు మా వాడికి ఫోన్ చేసి చెప్పా, మా వాడికి ఫోన్ చేసి చెప్పా కళ్యాణ్ దాకా, అయ్యా కొద్దిగా కొద్దిగా ఇంపెంపించిన నిజమేంత పోతుంది ఎంతో అంటే, వాడు కనుక్కొని 1/2 గంట సేపు వెతుకులాడి నేను అప్పుడు ఆ అమ్మాయి 2 మాటలు ఫోన్ చేశా, వాళ్ళకి చేశాను ఫోన్ ఎత్తలా, వాచెల్లు కూడా 1 మాట 2 మాటలు చేశాను ఫోన్ ఎత్తలా. అప్పుడు మా వాడికి ఫోన్ చేశాను, అది ఆ పిల్ల కూడా ఫోన్ ఎత్తలేదు, అది ఏందో కనుక్కోదా అంటే, వాడు కనుక్కొని మా అన్న నిజమేనన్నా అన్నాడు. వాడేం పెయింట్ పనికి పోతాడు, వాడిని ఎక్కడ ఎందుకని ఒంగోలులో ఉన్న తీసుకొచ్చాడు పెట్టింది. 10 ఏళ్ళ నుంచి పిల్లల్ని ఇద్దరినే నాకాడనే పెట్టుకున్నాను. 11 ఏళ్ళ నుంచి నాకాడనే ఉంటుంది ఇద్దరు పిల్లలు. వాళ్ళు వాళ్ళ పట్టించుకొని కూడా పట్టుకోరు, ఈ పిల్లలు కూడా చండాలం అవుతుందని 11 సంవత్సరాల పిల్లలు నాకాడనే ఉంటారు. కావాలంటే అది ఒక పెద్ద అబ్బాయి నాకు, అది సార్ జరిగింది. నా పేరు బెమ్మయ్య సార్. ఏం చేస్తారు? యాడ్ అసిస్టెంట్గా చేస్తాను నూతలపాడు మార్కెట్ కమిటీలో. రాజమార్గమే రాజమార్గమని న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ కె శ్యాంబాబు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీ కాబడిన కేసులన్నీ రాజీ చేసుకున్నట్లయితే కక్షిదారులు శాశ్వత పరిష్కారం పొందవచ్చన్నారు. జిల్లాలోని 10 న్యాయస్థానాల్లో రాజీ కాబడిన కేసులు 9200 ఉన్నాయని, వీటికి 26 బెంచ్లు ఏర్పాటు చేసి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ఫ్యామిలీ మ్యాటర్స్ తదితర కేసులకు సంబంధించిన పరిష్కారాలు లభిస్తున్నాయని, కక్షిదారులు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా జాతీయ లోక్ అదాలత్లో కేసులు పరిష్కారం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ వ్యాప్తంగా నేషనల్ లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. ఆ నేషనల్ లోక్ అదాలత్లో భాగంగా మన జిల్లాలో కూడా ఈరోజు ప్రతి కోర్టు ప్రాంగణంలో, అంటే మన జిల్లాలో 9 MLSCs 1 DLSC, మొత్తం ఈ 10 ప్రాంతాల్లో ఉన్నటువంటి కోర్టుల్లో కూడా 26 బెంచీలు వేయడం జరిగింది. ఈ 26 బెంచీల్లో కూడా మన జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి 61649 కేసులు ఉన్నాయి. వీటిల్లో రాజీ పడటానికి అనుకూలంగా ఉన్నటువంటి కేసులు 9240 కేసులని ఐడెంటిఫై చేశాము. ఈ వీటిల్లో పార్టీలు వచ్చి ఉన్నారు, కక్షిదారులు వచ్చి వారికి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లయితే పరిష్కరించడానికి ఇక్కడ మధ్యవర్తులు, అంటే ట్రైన్డ్ మీడియేటర్స్ కూడా ఉన్నారు. వీరందరి సమక్షంలో రాజీ చేసుకున్నట్లయితే ఈ నేషనల్ లోక్ అదాలత్లో వారి కేసు పూర్తిగా పరిష్కారం అవుతుంది. ఆ పూర్తి పరిష్కారం అనేది ఏంటంటే, ఈ లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నటువంటి కేసులో అప్పీల్ అనేది ఉండదు. ఎందుకంటే ఇరు పక్షాలు కలిసి కూర్చుని ఇద్దరికీ ఆమోదయోగ్యమైనటువంటి టర్మ్స్ రాసుకుని అవార్డు పాస్ చేసుకుంటారు కాబట్టి దాని మీద అప్పీల్ అనేది ఉండదు. అప్పీల్ చట్టరీత్యా అప్పీల్ అనేది దానికి పర్మిట్ చేయలేదు.
కాబట్టి ఇటువంటి సదవకాశాన్ని ఉపయోగించుకుని నేషనల్ లోక్ అదాలత్ను ఉపయోగించుకుని ఎంతకాలంగానో పెండింగ్లో ఉన్నటువంటి చిన్న చిన్న కేసులను కూడా వీటిలో సెటిల్ చేసుకున్నట్లయితే మనందరం కూడా మంచి వాతావరణంలో ఉండగలుగుతాం. ఈ లోక్ అదాలత్లో రాజీ పడటానికి అనుకూలమైనటువంటి క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, మనీ అంటే డబ్బు రావాల్సినటువంటి వాటికి వేసుకున్నటువంటి కేసులు, ఫ్యామిలీ కోర్టులో ఉన్నటువంటి కుటుంబ తగాదాలు, ఇలాంటి కేసులన్నింటిలో కూడా మనం రాజీ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని కక్షిదారులు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ ఈ మీడియా ద్వారా ఈ మరొకసారి తెలియజేస్తున్నాను. నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో అన్న సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆడియో రిలీజ్ చేశారు. సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరారు. తాను రాజకీయాల్లోకి రాకముందు సినిమాలు తీద్దామని ప్రయత్నం చేశామని, ఆలస్యం కారణంగా సినిమాలు నిర్మించలేకపోయానని బాలినేని తెలిపారు. ఎప్పటికైనా పెద్ద హీరోతో సినిమా నిర్మించి ఒంగోలులో షూటింగ్ జరిగేలా చేస్తానన్నారు. కార్యక్రమంలో సినిమా నిర్వాహకులు పసుపురేటి వెంకటరమణ, ఈదుపల్లి శివ, మేయర్ గంగాడ సుజాత, సినిమా నటుడు అజయ్ ఘోష్, కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, బేతంశెట్టి హరిబాబు, బడుగు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బాలినేనిలో బాధిత పీడితులకి సహకారం, లీలో లిమిట్ లేని విధంగా దాతృత్వం, నేటి యువతరానికి మమకారం, నీ నిస్వార్థ సేవాభావానికి ప్రతిరూపం, శ్రీకరుడై కంచన్ నివాస నియోజకవర్గం, శ్రీకరుడై కాంచన్ అంటే భగవంతుడై, కాంచన్ అంటే చూడటం అని అర్థం. వెంకటరమణ గారు మరి శివ గారు నిర్మిస్తున్నటువంటి ఈ అన్న చిత్రం, అజయ్ ఘోష్ గారు నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. సినిమాలో జగన్ గారి గురించి మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాల గురించి పాటలు కానీ అన్నీ కూడా చేశారని చెప్పారు. ఒక మంచి కార్యక్రమం చేసినటువంటి వెంకటరమణ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మంచి చిత్రం తీయాలి, మంచిగా ఉండాలి ఈ సినిమా అని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. నాకైతే నేను రాజకీయాలు రాకముందు సినిమా తీయాలనుకున్నాను అనుకొని నేను చెన్నై కూడా పోయాను. అక్కడ ఒక మా బాబు రెడ్డి గారి ఇద్దరు కలిసి తీద్దామని చెప్పాను. పోతే అక్కడ ఇవన్నీ కొంత లేట్ అయింది తీయటం. ముందర ఒక సినిమా అప్పుడు కోటి రామకృష్ణ డైరెక్షన్ తోటి తీయాలని చెప్పి అంతా మాట్లాడే డబ్బులు ఎంత ఇచ్చామో అడ్వాన్స్ ఇచ్చినాం. అప్పుడు మాగుంట సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఒంగోలు ఎంపీగా వచ్చినప్పుడు అప్పుడు వినోద్ కుమార్ అనుకుంటా హీరో పెట్టింది. వినోద్ కుమార్ ఎందుకు వస్తు నేను మోహన్ బాబుతో చెప్తాను, మోహన్ బాబుతో తీయండి అన్నాడు. సరే మోహన్ బాబు దగ్గర అయితే చెప్పినాడు, మేము పోయి అడ్వాన్స్ అంతా ఇచ్చాం. ఒక ఆరు నెలలు అట్లా డిలే అవుతా ఉండేది, ఆమె ఇసుగు పుట్టింది. ఇంట్లో మన ఆయన ఉండి నీ సినిమా వద్దు పాడు రాజకీయంలో రాదని. కానీ నాకు ఆ కోరిక ఇప్పటికీ ఉంది, ఖచ్చితంగా తెస్తా సినిమా. అంటే మామూలు చిన్న సినిమా అంటే ఎప్పుడో తీసుకునేవాడిని, పెద్ద హీరోతో పెద్ద సినిమా తీయాలనేది ఇది. తప్పకుండా నేను సినిమా తీస్తే మటుకి ఆ హీరోతో ఒప్పించి మనం ఒంగోలు షూటింగ్ చేయించేదని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనే మాట తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అంటే జగమంజరి బ్రహ్మండి జయమేళ అనే ఒక పదం ఇలాంటి వాళ్ళ వ్యక్తిని గురించి రాయడం జరిగింది. కాబట్టి వారి యొక్క మంచితనం అంటే నేను నిరంతరం వారి వెంటనే ఉంటాను కాబట్టి నేను చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరిని గాయపరచని బాధ పెట్టని నాయకుడు అంటూ ఎవరైనా ఉన్నారంటే శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారే. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా సరే కానివ్వండి చేద్దాము ఒక్క మాట కూడా నేను ఈ రోజుకి 12 నెలల్లో నెగిటివ్ అనే థాట్ అనేది ఆయన మైండ్లో ఎప్పుడు రాలేదు. అలాంటిది చాలా కష్టం అది మనలో మానవులకి అలాంటి మైండ్ సెట్ అనేది చాలా కష్టం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అనేక రకాలుగా మరి ఇబ్బందులు ఆయన మానసికంగా ఎన్ని రకాలుగా బాధపడుతున్నారు మన అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇది ఒక రకంగా మరి మాకు మా మనసులకి అంటే మా అభిమానులుగా మరి మాకు కూడా కొంత ఒక స్వావలంబన ఉంటుందనే ఉద్దేశంతో మరి మీరు బాగా చూపించాలని అలాగే వారి యొక్క ఖ్యాతి వారి యొక్క మైండ్ వారి యొక్క మంచితనం అందరికి తెలియజేసే విధంగా ఉంటే మరి మేమందరం కూడా ఆనందిస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం. ఆయన ఫేస్ తెలిసిపోతుంటది అసలు ఫ్లెక్సీలో ఆయన చూస్తుంటే ఆ సీరియస్నెస్తో ఉండే కళ్ళు కానీ ఆయన ఎప్పుడూ ఒక చిరునవ్వు అట్లా ఉంటుంది. నేను వారితో నాకు పరిచయం లేకపోయినా కానీ
గమనిస్తుంటాను నేను. ఎందుకంటే నేను రాజకీయ నాయకులందరూ గమనించాలి కాబట్టి చేసే వెళ్ళనగాడు వేషాలు కాదు. కళ్ళతో నొసట్లు దగ్గర నుంచి నోటితో మాట్లాడుతుంటారు. ఆ ఇది లేదు వారికి. ఇదేదో పొగడతనుకుంటే మాత్రం అంత అమాయకత్వం లేదు. సో ఈ పుట్టినరోజు సందర్భంగా ఒక నాయకుడు చేసే కార్యక్రమాన్ని జనంలో తీసుకెళ్లాలంటే ఈ రోజున మీడియాకి సినిమాకు ఉన్న ప్రభావం చాలా ఉంది. సో అట్లా తీసుకెళ్లాల్సిన బాధ్యత మెత్తికెక్కించుకొని జనంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళకి గమనించి అది బాధ్యతగా తీసుకుని చేయడం అనేది కూడా ఆనందం. ఆ సినిమాలో నేను ఒక విలన్ క్యారెక్టర్ చేస్తున్నాను. నాకు కూడా నేను కూడా ఆనందపడుతున్నాను. ఈ సందర్భంగా ఆయురారోగ్యాలతో ఉంటూ మీరు చిరకాలం ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు కీర్తి ప్రదర్శన తెచ్చుకోవాలని మనసారా శివుణ్ణి అమ్మవారిని ప్రార్థిస్తూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. శతమానం భవతి. అవన్నీ చూసిన తర్వాత బాలీ విశ్వాసుడు ఏమనుకున్నాడంటే, నేను ఎంతో మంది సహాయం చేశాను, నాకు తెలిసి 99 సుభాష్ గారు ఒక వ్యక్తికి 750,000 రూపాయల పాలసీలు ఇప్పించారు. ఈ విధంగా ఒక వ్యక్తినే కాదు ఎంతో మందికి అతను ఏది కనిపించిందో సహకరించారు. అతను సహాయం ఎవరికి చెప్పడు. అలాంటి వ్యక్తిని గురించి కొంత విమర్శిస్తూ ఉంటే ఆ విమర్శల్ని ఖండించాల్సిన వాళ్ళు కూడా పోయి ఇది వాస్తవం అని చెప్పని అనుకుంటూ ఉంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ విషయాలు చూసి ఇలాంటి వ్యక్తులకి నేను సహకరించానా అని చెప్పిన ఆయన బాధపడి కన్నీరు దాల్చిన రోజు నేను మర్చిపోలేను. కాబట్టి వాసు గారు మీరు అనుబంధుడు. జగన్మోహన్ రెడ్డి ఫోటో లేకుండా ఏ ఎమ్మెల్యే గెలవడు ఆంధ్ర రాష్ట్రంలో. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాత్రం జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్. ఏ ఫోటో లేకుండా ఆయన సొంత ఇమేజ్తో గెలిచి ఏకైక వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే గంటవని చెప్పండి. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పలువురు కలిసి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. గ్రామాల్లోని అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూర్చాలని కోరారు. వ్యక్తిగత అవసరాలతో పాటు గ్రామాల్లోని ఉమ్మడి అవసరాలను తీర్చాలని పలువురు ఎంపీకి వినతి పత్రాలు అందజేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆల్ ఇండియా భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ ద్వితీయ వార్షిక మహాసభ ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో నిర్వహించారు. రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ పనుల సమస్యలపై రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వంతో సమగ్రంగా చర్చించి తీర్మానాలు చేశారు. పే రివిజన్ కమిషన్ కేసు తమకు అనుకూలంగా వచ్చిందని దాన్ని అమలు చేయటం లేదని వక్తలు అన్నారు. పెన్షనర్స్ సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు కేంద్ర నాయకత్వంతో జిల్లా నాయకత్వం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ఇబ్బందులు లేకుండా చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ప్రెసిడెంట్ కెఎస్ కోటేశ్వరరావు, సర్కిల్ సెక్రటరీ డి వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు ఆర్ నాగేశ్వరరావు, జిఎంటిడి గుంటూరు వి వరప్రసాదరావు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఎన్ఎఫ్టియు సర్కిల్ సెక్రటరీ కె అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బి బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా ముందు చూపుతోటి క్యాబినెట్ వేయడం జరిగింది. క్యాబినెట్ వేస్తే ఏంటంటే ఏకపక్షంగా చర్చించి డిసిషన్ తీసుకోవడానికి వీలుగా ఉంటుందని చాలా ముందు జాగ్రత్త తీశాను. ఇదంతా చాలా అభినందనీయులు. ఇదే కన్సల్ట్ మినిస్టర్ని కలవటం రకరకాల ఇంతవరకు కూడా దాని మీద ఏంటంటే ఒంగోలులో మా బ్రాంచ్ జిల్లా బ్రాంచ్ యొక్క సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఆ సమావేశానికి రావడం జరిగింది. మాకు ముఖ్యంగా ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే 1/1/2017 నుంచి మా పెన్షనర్స్ అందరికీ కూడా పెన్షన్ రివిజన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానిపై మేము అప్పటి నుంచి కూడా కొట్లాడుతున్నాము. అనేక రకాలైనటువంటి యాజిటేషన్స్ అవి కూడా చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఇంతవరకు కూడా స్పందించకుండా మాకు ఈ పెన్షన్ రివిజన్ అనేది ఇంతవరకు కూడా ఇవ్వడం జరగలేదు, చేయడం జరగలేదు. అయితే 1/1/2017 నుంచి మాకు బిఎస్ఎన్ఎల్తో సంబంధం లేనటువంటి పెన్షన్ రివిజన్ కావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకు సంబంధించి మేము ప్రిన్సిపల్ బెంచ్ క్యాట్ ఢిల్లీ వాళ్ళకి కేసు కూడా వేయడం జరిగింది. వాళ్ళు మాకు అనుకూలంగా సెంట్రల్ గవర్నమెంట్ పే కమిషన్ ఏదైతే 1/1/2016 నుంచి వాళ్ళకి ఇచ్చారో ఆ కమిషన్ రిపోర్ట్ ప్రకారం మాకు కూడా ఇవ్వాలని చెప్పి మాకు పీబీ క్యాట్ న్యూఢిల్లీ వారు కూడా ఒక నిర్ణయం జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. కానీ ప్రభుత్వం ఇంతవరకు దాని మీద ఎటువంటి స్పందన లేదు. దానికోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ జడ్జిమెంట్లో 10 వారాల్లో ఆ జడ్జిమెంట్ని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్తో సమానంగా మాకు కూడా పెన్షన్ చెల్లి ఇవ్వాలని చెప్పి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని అమలు చేయకపోవడాన్ని మేము నిరసిస్తూ ఉన్నాము. ఒకవేళ చేయని పక్షంలో మా కేంద్ర నాయకత్వం ఇచ్చినటువంటి ఎటువంటి కాల్స్నైనా మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి పెన్షనర్స్కి 1/1/2017 నుంచి రావాల్సినటువంటి పెన్షన్ రివిజన్ తక్షణమే జరిపించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ సభ ద్వారా అటు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. మా ప్రకాశం డిస్ట్రిక్ట్ యొక్క ఏఐబిఎస్ఎన్ఎల్ బీడబ్ల్యూఏ సమావేశాలు జరుగుతున్నాయి. ద్వైవార్షిక సమావేశాలు ప్రతి సంవత్సరము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేము ఇక్కడ సమావేశం జరుపుకుంటాము. పెన్షన్ రివిజన్, ఈ పెన్షన్ రివిజన్ అనేది మాకు 1/1/17 నుంచి రావాలి. అది ఇంతవరకు జరగలేదు. జరగనందువల్ల మేము క్యాట్ ఢిల్లీ క్యాట్తో వేయడం జరిగింది, కేసు వేయడం జరిగింది. ఆ కేసు మాకు ఫేవరబుల్గా వచ్చింది. మా ఢిల్లీ నాయకత్వం నుండి అక్కడ గోపాలకృష్ణ గారు అయితేనేమి మా జనరల్ సెక్రటరీ వరప్రసాద్ గారు తీవ్రంగా కృషి చేసి అక్కడ ఢిల్లీలో అనుపమ్ కౌర్ గారిని ఒక డీడీజీ లెవెల్లో ఉన్న నాయకులంతా కూడా ట్రై చేస్తున్నారు. వారు కార్యదర్శులతో మినిస్టర్స్ తోటి మా కమ్యూనికేషన్ మినిస్టర్ చాలా ఫేవరబుల్గా ఉన్నారు. అది ఏ సమయంలో అయినా కూడా రావచ్చు. అది ఇప్పుడు పరిశీలనలో ఉన్నది. త్వరలో వస్తుందని ఆశిస్తూ మాకు ఈ జిల్లా సభల్లో మాకందరికి కూడా ఇచ్చేసినటువంటి మా మెంబర్లందరికీ కూడా థ్యాంక్స్. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు మొదటి సెమిస్టర్ పరీక్షలకు సిద్ధం కావాలని యూజీ పరీక్షల విభాగం సమన్వయకర్త డాక్టర్ డి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. విశ్వవిద్యాలయంలో ఏర్పడిన తర్వాత జరిగే మొదటి పరీక్షలు కావడంతో ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణకు అందరూ కృషి చేయాలన్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేసేందుకు వీలుగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇన్విజిలేటర్ల నియామకంలోనూ, పరీక్షా కేంద్రానికి విద్యార్థుల సంఖ్య కేటాయింపులోనూ ఆయా పరీక్షా కేంద్రాల ప్రధానాచార్యులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఏర్పడిన తర్వాత ప్రప్రథమంగా ఈ నెల 14వ తేదీ నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు 7 రోజుల్లో ఈ పరీక్షల నిర్వహణ జరుగుతూ ఉంది. దీనికి సన్నాహక సమావేశాన్ని నిన్ననే
వైస్ ఛాన్సలర్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 88 డిగ్రీ కళాశాలల విద్యార్థులకి మనం పరీక్షలు నిర్వహించబోతున్నాం. ఈ సందర్భంగా ఒక సన్నాహక సమావేశాన్ని వైస్ ఛాన్సలర్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాలో 38 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం. అలాగే 14 నోడల్ సెంటర్స్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 38 కళాశాలల యొక్క చీఫ్ సూపర్ల యొక్క సమావేశాన్ని కూడా నిర్వహించుకున్నాం. ఈ సమావేశంలో చీఫ్ సూపర్నింటల యొక్క డౌట్స్ను కూడా మొత్తాన్ని క్లారిఫై చేసుకొని పరీక్షల నిర్వహణ ఏ విధంగా జరగాలి, మొట్టమొదటిసారిగా జరుగుతున్నాయి కాబట్టి ఈ పరీక్షలు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా మాల్ ప్రాక్టీస్కి అవకాశం లేకుండా నిర్వహించాలని తీర్మానం చేసుకున్నాం. అట్లాగే ఈ 38 కళాశాలలకి చీఫ్ సూపర్నింటతో పాటుగా ప్రతి కళాశాలకి ఒక్కొక్క అబ్జర్వర్ని, యూనివర్సిటీ అబ్జర్వర్ని ఏర్పాటు చేశాం. వీటితో పాటుగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కళాశాలల మొత్తాన్ని చెక్ చేయడానికి ఒక 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని కూడా ఏర్పాటు చేసి ఎలాంటి అవగతవకలకి అవకాశం లేకుండా పరీక్షల నిర్వహణ జరపాలని చెప్పి తీర్మానం చేసుకున్నాం. ఇందులో భాగంగా మొత్తం జిల్లాలో 38 సెంటర్లలో 8180 మంది పరీక్షలు రాస్తూ ఉన్నారు విద్యార్థులు. అలాగే వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ప్రతి సెంటర్లో వాటర్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళకి ప్రతి స్టూడెంట్కి ఒక నంబరు కేటాయించి ప్రతి స్టూడెంట్కి ఒక్కొక్క బెంచ్ ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం జరుగుతున్నాం. తర్వాత 12 లోపలే ప్రతి కళాశాలకి పరీక్షలకు సంబంధించినటువంటి నిర్వహణ సామాగ్రి మొత్తాన్ని కూడా తరలించడం జరుగుతుంది. అందరికీ చీఫ్ సూపర్నింటెండెంట్కి మా విజ్ఞప్తి ఏంటంటే తల్లిదండ్రులకు కూడా విద్యార్థులతో పాటుగా పరీక్షల్ని ఫెయిర్గా నిర్వహించాలని మేము నిర్ణయించుకున్నాం కాబట్టి అటు పేరెంట్స్, సమాజం, స్టూడెంట్స్ కూడా మాకు సహకరించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. 26వ నేషనల్ ITF తైక్వాండో ఛాంపియన్షిప్ 2023 పోటీలు ఒంగోలు అంబేద్కర్ భవనంలో 2 రోజుల పాటు జరుగుతున్నాయి. మొదటి రోజు దాదాపు 500 మందికి పైగా తైక్వాండో క్రీడాకారులు హాజరయ్యారు. మొత్తం 3 విభాగాలుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా తైక్వాండో అసోసియేషన్ ప్రెసిడెంట్ బి మారుతి ప్రసాద్ తెలిపారు. పోటీలకు 120 మంది రెఫరీల దాకా హాజరవుతున్నారని, దీంతోపాటు CPR పై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సేవా కార్యక్రమాలలో భాగంగా కొంతమంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులు అందజేస్తున్నట్లు చెప్పారు. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాలకు పోటీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు నేషనల్ ఛాంపియన్స్ పాల్గొన్నారు. ఇప్పుడు 26 నేషనల్స్ ఒంగోలులో జరుగుతా ఇది మిస్టర్ మారుతి ప్రసాద్ అండర్ జరుగుతూ ఉంది. 8 బాగా వచ్చింది. ఇక్కడ టోటల్లో స్టూడెంట్ వచ్చి 650 అనుకుంటాను. ఇప్పుడు జూనియరు, సబ్ జూనియరు ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడ రేపు ఆదివారం వచ్చి అక్కడ జరుగుతుంది. 850 స్టూడెంట్ వస్తూ ఉంది. టోటల్ 850 వస్తూ ఉంది. అక్కడ నెక్స్ట్ సండే జరుగుతుంది. బాగా మా స్టూడెంట్ కర్ణాటక స్టూడెంట్ 70 మెంబర్స్ వస్తున్నారు టోటల్. రేపు ఆదివారం వస్తాడు, ఈరోజు వచ్చినాడు కదా, దానికి భయం అనుకుంటాను. సీనియర్ బ్లాక్ బెల్ట్స్, రెడ్ బ్లాక్ అంతా రేపు ఆదివారం ఉంటుంది. బాగా జరుగుతుంది టోర్నమెంట్. మిస్టర్ మారుతి ప్రసాద్ దీనికి బాగా ఎఫెక్ట్ చేసినారు. వాళ్ళ అండర్లో అన్ని స్టేటు వచ్చి పార్టిసిపేషన్ చేస్తూ ఉంది. మా మారుతి ప్రసాద్ అంటే మంచి మంచి మనిషి. అందరూ సార్ అంటే రెస్పెక్ట్ ఇస్తాడు. 4 పీపుల్స్ అంతా సార్ హెల్ప్ చేస్తాడు. వాళ్ళకి ఏమైనా కానీ ఫీజు కానీ డ్రెస్ కానీ ఫ్రీగా ఇస్తాడు. అది మంచి మనిషి మాస్టర్ మారుతి ప్రసాద్. 8
26వ జాతీయ టైకోనో ఛాంపియన్షిప్లు మన ఒంగోలుపట్నంలోని అంబేద్కర్ భవన్లో జరుగుతున్నాయి. ఈ పోటీలకు 9 రాష్ట్రాల నుంచి 250 మంది స్టూడెంట్స్ ఇప్పటికి వచ్చున్నారు. ఇంకా ఒక 4 స్టేట్ల నుంచి ఇంకా వస్తున్నారు, పూణే నుంచి, చెన్నై నుంచి. ఈ తుఫాన్ ప్రభావం వల్ల కొంతమంది ఇంకా ఇన్ టైంలో రాలేకపోయారు. ఇప్పుడు ఇంకా వాళ్ళు బయలుదేరున్నారు, ఇవాళ సాయంత్రానికి కానీ రేపు మార్నింగ్ కానీ రీచ్ అవుతారు. ఇవాళ రేపు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. మేము ముఖ్యంగా ఏంటంటే మేము ఈరోజు ఇప్పుడు రెఫరీ సెమినార్ జరుగుతుంది, ఇప్పుడు ఓపెనింగ్ సెమినార్ అయిపోయింది. 10:12 మధ్యలో వచ్చి రెఫరీ సెమినార్ ఎన్ని అవుతాయి. రెఫరీ సెమినార్ అయిపోయినాక మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత 2 నుంచి 4 గంటల దాకా టోర్నమెంట్స్, ప్యాటర్న్ కాంపిటీషన్స్ అవుతాయి. 4 గంటల నుంచి ఈ కోవిడ్ ప్రాబ్లం వచ్చినా చాలా మంది హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వాళ్ళు దాని మీద మేము సిపిఆర్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసామండి. దాదాపు ఒక 100 మంది దాకా ఇక్కడ మనకి డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు కానీ లేకపోతే చూసేవాళ్ళు కానీ 100 నుంచి 200 మంది దాని మీద చూడటం కానీ లేకపోతే దాన్ని ప్రాక్టీస్ చేయటం కానీ చేస్తారు ఇక్కడ. రేపు అలానే వచ్చి రేపు మార్నింగ్ 9 నుంచి మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది స్పారింగ్ పోటీలు. రేపు మార్నింగ్ 10 గంటల నుంచే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు గెలిచిన వాళ్ళందరికీ రేపు మార్నింగ్ నుంచి ఇచ్చుకుంటూ పోతాము. రేపు సాయంత్రం 4 గంటల నుంచి మన ఈ అంబేద్కర్ భవన్ దగ్గర ఫుడ్ డ్రైవ్ క్యాంప్ అని ఒకటి నిర్వహిస్తున్నాము. అంటే మనకి భగవంతుడి ద్వారా కానీ లేదా మన పెద్దవాళ్ళ ద్వారా వచ్చిన దాన్ని మనం కూడా కొంత గివింగ్ బ్యాక్ అనే ఒక దాని మీద మనకు గివింగ్ బ్యాక్ మీద మనం కొంతమంది పూర్ పీపుల్స్కి కొంచెం హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మనం కాకినాడలో స్టార్ట్ చేస్తామండి. మేము మార్షల్ ఆర్ట్ అది కూడా మనం ఇవ్వాలని ఇప్పుడు రేపు 4 గంటల నుంచి ఆ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది. దాదాపు 60 నుంచి 100 రూపాయల దాకా మేము గివింగ్ బ్యాక్ ప్రోగ్రామ్ ఇస్తాం, కూడా డొనేట్ చేయబోతున్నాం. ఒంగోలులోని కుర్తాళం శ్రీ సిద్ధేశ్వర పీఠ పాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో గోశాల, అర్చకుల క్వార్టర్, 3వ అంతస్తు నిర్మాణ పనులను ప్రారంభించారు. శ్రీగిరి వేద పండితులు పుదిలి భానుప్రకాష్ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్తర అమెరికా ప్రతినిధి డాక్టర్ ఆలూరి శ్రీనివాస చరణ్ రాజు, ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరి ఝాన్సీరాణి, ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరి జ్వాలారావు, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ఆలూరు లక్ష్మీ కుమారి, ఆలూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నమః పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీం బ్రహ్మరుద్రేంద్రత్రాపక కృపా దృష్టిదాతాయ నమః, ఓం శ్రీం అబ్దుజాయ నమః, ఓం శ్రీం 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 వాస్తు లక్ష్మీ నారాయణ స్వామినే నమో నమః. నానావిధ పరిమళపత్రపుష్పాక్షద పూజాం సమర్పయామి. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు అమరుడు కామ్రేడ్ మాదాల నారాయణస్వామి ఆశయమైన సమసమాజ స్థాపన కోసం విప్లవ శక్తులు ఐక్యంగా పోరాడాలని, ప్రతిఘటన పోరాటాలు నిర్మించాలని జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ మోహన్ రావు పిలుపునిచ్చారు. కామ్రేడ్ మాదాల నారాయణస్వామి 10వ వర్ధంతి సందర్భంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మైనంపాడులోని గుండ్లవాగు వద్ద గల స్తూపం వద్ద వర్ధంతి కార్యక్రమం జరిగింది. సభకు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ నాగరాజు అధ్యక్షత వహించారు. న్యూ డెమోక్రసీ జెండాను ఆర్ మోహన్ ఆవిష్కరించారు. దేశంలో హిందుత్వ ఫాసిస్ట్ శక్తులు అధికారంలోకి రాగానే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి దేశ ఆర్థిక వ్యవస్థను అంబానీ అదానీలకు తాకట్టు పెట్టారని ఆర్ మోహన్ అన్నారు. మాదాల నారాయణస్వామి స్తూపానికి న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వైవి కృష్ణారావు, కామ్రేడ్ మాదాల కోటయ్య స్తూపానికి, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ భారతి, మాదాల నర్సయ్య స్తూపానికి లెక్చరర్ సిహెచ్ శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ జాలయ్య, ఎల్ రాజశేఖర్, టి వెంకట్రావు, సిహెచ్ శిశీంద్రి బాబు, సిహెచ్ తిరుమలరావు, టి నరసింహ తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీలో ఉండగానే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు. ఆ తర్వాత బెనారస్ యూనివర్సిటీ నుంచి చదువు ముగించుకుని వచ్చి ఒంగోలు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆఫీసులో తన సామాగ్రిని పెట్టి ఇంటికి వెళ్లకుండా మొత్తం ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో తిరిగి రైతాంగాన్ని, కూలీలను ఏకం చేసి రైతు కూలి పోరాటాలు నిర్మించాడు. అనంతరకాలంలో తెలంగాణ సాయుధ పోరాటం ముందుకు వచ్చినప్పుడు తెలంగాణ సాయుధ పోరాటానికి తన అండదండలు ఇచ్చాడు. ఆ సందర్భంలోని కామ్రేడ్ మాదాల నరసయ్య, మాదాల కోటయ్య అనేటువంటి ఆయన ఇద్దరి తమ్ముళ్ళని ఆ రోజు మలబార్ పోలీసులు ఇదే గుండ్లవాగులో కాల్చి చంపారు. అయినా సరే ఆయన చెల్లించకుండా విప్లవోద్యమంలోని కమ్యూనిస్ట్ పార్టీలోని కొనసాగాడు. విప్లవోద్యం స్వాప్మికుడిగా
ఆయన జీవితం కొనసాగింది. ఆయన ఆశయాలని సిపిఎంఎల్ నూడమక్రసి జిల్లా కమిటీ కొనసాగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు మైనంపాడులోని గొల్లవాగులో ఆయన స్తూపం వద్ద ఆయనకి జెండా ఆవిష్కరణ చేసి ఆయన స్తూపానికి పూలమాల వేసి ఒంగోలు క్రిస్టియన్ మ్యూజిషియన్ అసోసియేషన్ నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ప్రెసిడెంట్ పవిత్రన ఆధ్వర్యంలో క్లౌపేట సిసిబై ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. దీనికి ప్రత్యేకమైన ఆహ్వానితులు హైదరాబాద్ ఇంటర్నేషనల్ గాస్పల్ సింగర్ నిస్సీ జాన్, అనేక క్రైస్తవ ఆధ్యాత్మిక గీతాలు ఆలపించారు. పాస్టర్ డి ఫిలిప్ కులదీప్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. డి ఆశీర్వాద్ క్యాండిల్ వెలిగించారు. క్రిస్మస్ కేకును జేఎంబి చర్చి కమిటీ అయిన ఆశీర్వాదం, సుమతి పాస్టర్లు, ప్రెసిడెంట్ పవిత్రన్ కలిసి కేక్ కట్ చేశారు. ఇంటర్నేషనల్ గాస్పల్ సింగర్ నిస్సీ జాన్ను క్రైస్తవ కళాకారులు సన్మానం చేశారు. కార్యక్రమానికి క్లౌపేట కార్పొరేటర్ ప్రవీణ్, సిసిబైఏ ప్రెసిడెంట్ రంజిత్, సెక్రటరీ సుందర్ సింగ్, మాగుడూరి ప్రవీణ్ కుమార్, క్రైస్తవ కళాకారులు, ఓసీఎంఎస్ సభ్యులు పాల్గొన్నారు. గలనా చెప్పగలనా, దాయనానే దాయగలనా, గలనా చెప్పగలనా, దాయనానే దాయగలనా, అయ్యా నా యేసయ్యా. ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదరీవే, ఈ ప్రేమ స్వరము నన్నెంతగా. శ్రీ సత్యనీశ్వరు రెడ్డి మాట: తప్పు లేని చోట తలవంచుకు, నమ్మకం లేని చోట వాదించకు, విలువ లేని చోట అడుగు పెట్టకు. శ్రీ సత్యనీశ్వరు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.